తూర్పు గోదావరి జిల్లా రంపచోడవరంలో గిరిజనుల జేబులకు చిల్లు పెడుతోన్న గిరిజన సహకార సంస్థ పెట్రోల్ బంక్ పై అధికారులు చర్యలు చేపడుతున్నారు. పెట్రోల్ డీజిల్ పై ప్రతి లీటర్కు 20 రూపాయలు అదనంగా వసూలు చేస్తూ ఉన్నారు సదరు బంక్ యజమాని. కేవలం ప్రభుత్వ వాహనాలకు మాత్రమే పెట్రోల్ డీజిల్ విక్రయించాల్సిన ప్రభుత్వ బంక్ అది. అయినప్పటికీ బంక్ అధికారులు ఇలా అనధికారికంగా రీటైల్ అమ్మకాలను కొనసాగిస్తూ ఉన్నారు. రేటు తేడా తెలియకపోవడంతో అధిక సంఖ్యలో నిరక్షరాస్య అమాయక గిరిజనులు నష్టపోతూ ఉన్నారు. దీనిపై అధికారులకు వెంటనే సమాచారం అందించి చర్యలు చేపట్టాలని కోరుతున్నారు. ఇలా కన్స్యూమర్స్ కూడా తెలియాలి, ఎందుకు ఇలాగ 20 రూపీస్ ఎక్స్ట్రా జరు తీసుకుంటున్నారన్నది వాళ్ళకి తెలియపరచడానికి. అయితే ఇప్పుడు ఒక చిన్న ఇన్ఫర్మేషన్ ఒకటి వచ్చింది, అది చదువులేని వాళ్ళు ఫ్లెక్సీని చూసే పరిస్థితి లేదు కాబట్టి దాన్ని వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయాలన్నది కూడా ఒక రిప్రజెంటేషన్ వచ్చినది కాబట్టి దాన్ని కన్సిడర్ చేస్తూ ప్రతి కన్స్యూమర్ కూడా చెప్పడం జరుగుతుంది. అలాగే 20 రూపీస్ ఎక్స్ట్రా అన్నది మేము కావాలని మా లాభం ఏం కాదు, అది కన్స్యూమర్ బంక్కి ఇచ్చే రేటు మీద ఒక 2 రూపీస్ ఖర్చుల నిమిత్తం యాడ్ చేసుకుని దాన్ని మనం అమ్ముతున్నాం అంతవరకు.